హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వీజీ. ఈరోజు మనం చూసేద్దాము టేస్టీ టేస్టీ టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో. దీనికోసం ముందుగా మనము ఒక కప్పు కందిపప్పుని కడిగి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుని ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకోవాలి. దీంట్లోకి 3 పెద్ద టొమాటాలు, 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము వేసి మనం 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకుందాము. 5 విజిల్స్ అయిపోయిందండి. పప్పు చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనము మెదుపుకుందాం. దీన్ని మెత్తగా మెదుపుకున్నాక దీంట్లోకి సరిపడినంత ఉప్పు, మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసి ఒకసారి కలిపి 2 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఒకవేళ పప్పు కానీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుని 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచితే సరిపోతుందండి. 2 మినిట్స్ అయ్యాక దీనికి మనము తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసము కొంచెం నూనె తీసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని వెల్లుల్లి బాగా వేగిన తర్వాత తాలింపు పప్పులోకి వేసి కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇది అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో చెప్తారా?